ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏడాది సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8 వరకు 9 రోజుల పాటు తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి వివిధ విభాగాల అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లపై తొలి సమీక్ష నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన వాహన సేవలు, వాటి తేదీలు: సెప్టెంబర్ 30 తేదీ ధ్వజారోహణం, అక్టోబర్ 4 తేదీ గరుడ సేవ, అక్టోబర్ 5 తేదీ స్వర్ణరథము, అక్టోబర్ 7 తేదీ రథోత్సవము, అక్టోబర్ 8 తేదీ చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాగా బ్రహ్మోత్సవాల్లో తొలి రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను బహుకరిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంతో సెప్టెంబర్ 24 కోయిలాల్వారి తిరుమంజనం జరుగుతుంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులన్నీ సెప్టెంబర్ 20 తేదీ నాటికి పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా వివిధ విభాగాల వారు కూడా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా ప్రారంభించడం జరిగింది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు సమీక్షలో భాగంగా ప్రయోగాత్మకంగా నిర్వహించే గరుడ సేవ సెప్టెంబర్ 14 తేదీన నిర్వహిస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు శ్రీవారి దర్శనము, వాహన సేవలు, లడ్డూ ప్రసాదాలు, అన్ని ప్రసాదాల్లో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీటీడీ, విజిలెన్స్ మరియు పోలీసుల సమన్వయంతో భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు సేవలు అందించేందుకు 3,500 మంది శ్రీవారి సేవకులతో 1,000 మంది స్కౌట్స్తో ఏర్పాటు చేసుకుంటున్నాం. అన్ని విభాగాల వారు సమన్వయంతో సకాలంలో బ్రహ్మోత్సవాల పనులను పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. రోడ్డు ఆల్రెడీ ఫార్మేషన్ అయిపోయింది, కానీ బ్లాక్ టాప్ వేయలేకపోవచ్చు. బట్ వాహనాలు అక్కడ పోవడానికి అనుమతిస్తాం. సెప్టెంబర్ 14 తేదీన ప్రయోగాత్మకంగా గరుడ సేవ నిర్వహించడం జరుగుతుంది. ట్రయల్ రన్ సెప్టెంబర్ 14, తర్వాత గరుడ సేవ 7 ప్రారంభిస్తాం. పుష్కరిణికి సంబంధించి మేము వాటర్ను టెస్ట్ చేయడం జరిగింది. వాటర్ చాలా చక్కగా ఉంది. దాన్ని మళ్ళీ వాటర్ను తీసేసి మళ్ళీ కొత్త వాటర్ వేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది మాకు. ఇప్పుడు పుష్కరిణి చుట్టూ ఏదైతే మేము కొత్తగా ఈ కార్యక్రమం చేపట్టామో అదంతా కూడా వెల్ ఇన్ అడ్వాన్స్ కంప్లీట్గా పూర్తి చేసే ఏర్పాటు చేస్తున్నాం. ఏ సమస్య ఉండదు.